అయితే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, హరీష్ రావు గారు చేసిన పాపాలు మీరు చూపించింది నాకు తెలిసి చాలా చిన్న చూపించారు మీరు. మేము అదే చెప్తున్నాం, ఇంకా చాలా విషయాలు, చాలా విషయాలు ఇంకా ఆన్ ది వే ఇన్ ద పైప్ లైన్, ఇంకా అవి కూడా బయటకు వస్తాయి. ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్, ఆధారాలతో సహా ముందుకు తీసుకురావాలని ఒక ప్రయత్నంతో స్టార్ట్ చేశాం, ఇంకా ఉన్నాయి. నేను ఇప్పుడు మీరు పెద్దలు వకీలందరూ కూడా మాట్లాడినారు, కానీ నేను ఒక చిన్న మా నేను ఇక్కడ సంఘటన ఇది ఉంది కదా, నేను ఇంకొక సంఘటన చెప్తా. కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీది రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ కోసం అని చెప్పి 25,000 ఎకరాలు టార్గెట్ పెట్టుకొని 7,000 ఎకరాలు మొబిలైజ్ చేసుకొని 5 లక్షలు 3 లక్షలు ఫార్మాసిటీ హైదరాబాద్ దగ్గర ఉంటుంది 40 కిలోమీటర్ల దూరంలో. అటువంటి భూములను రైతులకు, అసైన్డ్ భూములను, రైతులకు పట్టా భూములను అక్రమంగా దాన్ని వద్దు అని ఆ గ్రామంలో కలెక్టర్ యొక్క హియరింగ్ పెడితే, ఆ హియరింగ్ను కూడా పోలీసు వాళ్ళు పెట్టి, పోలీసు రక్షణ పెట్టి దొంగ రైతులను చూపించి, అసలు ఒరిజినల్ రైతులు ఎవరు, వాళ్ళ వీడియో చూపించి ఒక 7,000 ఎకరాలు ప్రభుత్వం సేకరించింది సార్. ఇది ఎందుకు సేకరించిందంటే పెట్టుబడిదారులకు అమ్ముకోవడం కోసమే చూపించింది అది. అది ఒక ఫార్మా కంపెనీల వాళ్లకు వీళ్ళు 5 లక్షలకు కొని 4 కోట్లకు 3 కోట్లకు 5 కోట్లకు భూమి అమ్ముకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక దుర్మార్గపు చర్య. అది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు నేను. నేను మీరు చూపించినటువంటి ప్రతి అంగుళం కూడా హరీష్ రావు గారు మీరు చూపించింది ఆ ఊర్లో ఒక ఫామ్ హౌస్ కోసం అని సేకరించిన భూమే, కానీ హైదరాబాద్ చుట్టుముట్టు కూడా 1,000 కోట్ల రూపాయల భూమి అంటున్నా, ఒక 100 కోట్లు 50 కోట్లు 2-3 రైతులు కాదు, 1,000 కోట్ల రూపాయల భూమిని అప్పనంగా ప్రైవేటర్లకు అప్ప చెప్పారు, వీళ్ళు కబ్జాలు పెట్టారు. అసలు నేను మీరు అంటున్నారు కదా రంగా ఏటీఎం అంటారు మన కాళేశ్వరం ప్రాజెక్టు, దాంట్లో 2,000 కోట్ల 3,000 కోట్ల 5,000 కోట్ల లంచం తిన్నారని చెప్తున్నారు, కానీ హైదరాబాద్ చుట్టూ 1,000 కోట్ల రూపాయలు 1,000 2,000 కాదండి 10-20 వేల కోట్ల రూపాయలు దొంగ సొమ్ము. దొంగ సొమ్మును బీఆర్ఎస్ పార్టీ వాడుకుంది. దాంట్లో నేను హరీష్ రావు ఒక్కడి గురించి మాట్లాడుతున్నాను సార్, హరీష్ రావు ఒక్కడే కాదు, కేసీఆర్ కుటుంబం మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది, అది అర్థం చేసుకోండి. హరీష్ రావు ఒక దాంట్లో ఒక భాగం మాత్రమే, కేసీఆర్ స్వయంగా ఆయనే దాంట్లో బాధ్యుడు, కేటీఆర్ అంతకంటే పెద్ద భూ కబ్జాదారుడు, భూ బకాసురుడు. ఒక పదం చెప్పాలంటే భూ బకాసురుడు. హరీష్ రావు కూడా బకాసురుడికి తమ్ముడు అనడో బామర్దో అంతే విషయాలు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఆరోపణలు, వాటికి మనకి ఆరోపణలు వాటికి ఆధారాలతో సేకరించడానికి కాస్త సమయం పడుతుంది సార్, సమయం పడుతుందేమో కానీ బయటకు రావడం మాత్రం మానదు. నెగిటివ్ ద్వారా వీటన్నింటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఫైనల్ ఒక మాట చెప్తాను, ఒక మాట చెప్పండి చెప్పండి చెప్పండి. బిగ్ టీవీ చేసిన ప్రయత్నాన్ని నేను అభినందిస్తూనే ఒక రంగనాయ సాగరే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు ఈవెన్ ఆ దాని బ్యాక్ వాటర్ కూడా మా వెంకటస్వామి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కానీ బీజేపీలో ఉన్నప్పుడు వారు కూడా అక్కడ పోయి ఉద్యమం చేశారు. ఆ పంటలు మునిగిపోతున్నాయి, జాళ్ళు పట్టిపోతున్నాయి పొలాలు. అసలు ఆ భూమి ఎందుకు పనికొస్తుంటే, దాని కింద పనికిరాదు పైన పనికిరాదు, జాళ్ళు పట్టిపోతుంటే ఆ పంటలు పండించడానికి అవకాశం, పత్తి చేయాలంటే పండించడానికి అవకాశమే లేదు. అట్లా మీరు ఎందుకు కట్టారు ఈ ప్రాజెక్టులను, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు, ఈ రంగనాయ సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఈ ప్రాజెక్టులన్నీ ఏ తీరును డిజైన్ చేశారో, వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేస్తున్నానండి. ఒక్క ప్రాజెక్ట్ కాదు, ఇప్పుడు కాళేశ్వరం అవినీతే కాదు, ఈ ప్రాజెక్టులు కట్టే వాటి వెనకాల దురుద్దేశాలను కూడా నేను ఆపాదిస్తున్న దురుద్దేశాలు కూడా వీటన్నిటిని కూడా బయటకు తీయాలి కాళేశ్వరం ఎంక్వైరీలో అని చెప్పి నేను కోరుతున్నాను. కేంద్రంలో మీరే కదా అధికారంలో ఉంది, మీ పార్టీ మీ పేరు అంటే ఒక మళ్ళా ప్రకాశ్ అన్న మీ పారేకర్ గారు వచ్చి నేను ఒక విషయం చెప్తాను, నేను ప్రకాశ్ నేను ఒక విషయం చెప్తాను మీకు. ఇప్పుడు మీకు జడ్జి గారు ఒక రిటైర్డ్ జడ్జి యొక్క కమిషన్ వేశారు కాబట్టి నేను అప్పీల్ ఏంటంటే, రిటైర్డ్ జడ్జి కమిషన్ నాట్ ఓన్లీ కాళేశ్వరంలో అవినీతే కాదు, ఈ ప్రాజెక్టులు కట్టడానికి, ప్రాజెక్టుల కాలువల కోసము, ప్రాజెక్టుల ఆయకట్టుకు సంబంధించిన అన్ని విషయాల మీద సమగ్ర ఎంక్వైరీ జరగాలని నేను కోరుతున్నాను మేడం. అదే ఇప్పుడు ఒక ఎకరం కూడా అదనంగా మారేది లేదని ఎప్పుడో తెలిసి చెప్పిన